శుభములు తెలియజేస్తున్నాను. వందాలి. ఈరోజు మన యొక్క అంశం, నువ్వు ఎవరి కొరకు జీవిస్తున్నావు? మనందరం జీవిస్తున్నాం కదా, ఎవరి కొరకు జీవిస్తున్నావు? మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం? ఇంతకాలం జీవించాం ఎవరి కొరకు? కొంతమంది మా పిల్లల కోసం అండి, మా అబ్బాయి కోసం అండి, లేకపోతే కొంతమంది మా భర్త కోసం అండి, మా భార్య కోసం అండి. సూటిగా మీకే, ఎవరి కొరకు జీవిస్తున్నాం మనం? మన పేరేంటండి? మనం ఎవరు? క్రైస్తవులం. ఎవరి పేరు ధరించుకున్నాం మనం? క్రీస్తు పేరుని. మరి క్రీస్తు పేరుని ధరించుకున్న మనము ఎవరిలా జీవించాలి? ఎవరి కొరకు జీవించాలి? క్రీస్తు కొరకే మనము జీవించాలి. సరే, క్రీస్తు కొరకు జీవించాలంటే ఎలా జీవించాలి, ఏ విధంగా ఆయన జీవించాలో, జీవించమంటున్నాడో ఈ లోకంలో, ఒకసారి మనం చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, ఏ విధంగా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడు, మనల్ని ఏ విధంగా జీవించాలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కాని మరి దేనికి పనికి రాదు. చాలు. ఇక్కడ దేవుడు ఎలా జీవించమని చెప్తున్నారు? ఉప్పులాగా జీవించమని చెప్తున్నారు. అసలు ఉప్పు అంటే ఏంటి? ఉప్పు అంటే రుచికరమైనది, యోగ్యకరమైనది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మనం ఒక కర్రీని ప్రిపేర్ చేస్తున్నాం, చాలా కాస్ట్లీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాం, దాంట్లో ఉప్పు గనక లేకపోతే ఎవరికి ఉపయోగపడదు, ఎవరు కూడా దాన్ని తినరు, అది వేస్ట్ అయిపోతుంది. అదే తగినంత ఉప్పు మనం దాంట్లో వేస్తే అందరూ తింటారు, యోగ్యకరంగా ఉంటుంది, రుచికరంగా కూడా ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనల్ని ఎలా ఉండమంటున్నాడు? అనేకులకు ఉపయోగకరంగా మనల్ని ఉండమంటున్నాడు, అలాగే రుచికరంగా ఉండమని చెప్తున్నాడు. సపోజ్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, పరిచర్య చేయటానికి రమ్మన్నారనుకోండి, మీరు ఉప్పుగా రుచికరంగా ఉంటే అందరు మిమ్మల్ని ఇష్టపడతారు. పలానా సహోదరి, పలానా సహోదరుడు వస్తే బాగుండు, మంచిగా పనిచేస్తారు, ఆహ్లాదకరంగా ఉంటుంది వాళ్ళు వస్తే అనుకో. అదే నువ్వు చేదుగా ఉన్నావనుకో, అమ్మో ఇవాళ ఆమె రాకూడదమ్మా, ఆమె వస్తే అసమాధానం, ఆమె వస్తే ఏదో గొడవ పెట్టుకునేది, ఆమె వస్తే ఉపయోగకరంగా ఉండదు అని అనుకుంటారా? అనుకోరా. మనం ఎలా ఉండాలి? ఇతరులకి ఉపయోగకరంగా, ఇతరులు కోరుకునే విధంగా మనము ఉండాలి. అందుకే దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నారు? ఉప్పుగా మీరు ఉండండి అని చెప్తున్నారు. నెక్స్ట్ లేవియాకాండం చూద్దాం ఒకసారి. లేవియాకాండము 2వ అధ్యాయము 13వ వచనం, ఇక్కడ అర్పణ గురించి దేవుడు చెప్తున్నాడు. లేవియాకాండము 2వ అధ్యాయము 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యంలో ఉప్పు చేర్చవలెను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. చాలు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనము అర్పించే ప్రతి దాంట్లో కూడా ఉప్పుని చేర్చమని చెప్తున్నాడు. అంటే ఏంటి, నువ్వు దేవునికి ఏది ఇచ్చినానో అది రుచికరంగా, దేవుడు కోరుకునే విధంగా, ఆయన మెచ్చుకునే విధంగా, ఆయన స్వీకరించే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఇష్టం వచ్చింది ఇవ్వటం కాదు అర్పణ అంటే, ఆయన మెచ్చుకునే విధంగా, ఆయన స్వీకరించే విధంగా, రుచికరంగా ఉన్నప్పుడే దేవుడు స్వీకరిస్తాడు. ఆదికాండం చూద్దాం ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అర్పణ గురించి. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతే కయ్యూని కని, యెహోవా దయవల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఇక్కడ మనం కయ్యూన్ని హేబెల్ని ఇద్దరు చూస్తాం. కయ్యూని ఏం పని చేసేవాడు?
భూమిని సిద్ధపరచాడు, హేబెలు గొర్రెలు కాపరి. ఇద్దరు దేవుడికి అర్పణ అర్పిస్తారు. కయ్యేను తనకున్న దాంట్లో అర్పిస్తాడు, హేబెలు తనకున్న దాంట్లో అర్పిస్తాడు. ఇద్దరు అర్పిస్తారు, కానీ దేవుడు హేబెలుది ఒక్కటే స్వీకరిస్తాడు, లక్ష్య పెడతాడు. కయ్యింది లక్ష్య పెట్టరు, ఎందుకని? ఇద్దరు అర్పణ అర్పించారు, నాకున్న దాంట్లో నేను ఇచ్చాను, ఆయనకున్న దాంట్లో ఆయన ఇచ్చాడు. కానీ ఎందుకు దేవుడు ఒక్కరిదే లక్ష్య పెట్టాడు, ఎందుకు స్వీకరించలేదు? ఎందుకు కయ్యింది ఎందుకు లక్ష్య పెట్టలేదు, హేబెల్ది ఎందుకు లక్ష్య పెట్టాడు దేవుడు? దేవుడు పక్షపాత కాదు, మరి ఎందుకు ఆయన ఎందుకు స్వీకరించలేదు? కయ్యేనేంటి, భూమి సేద్యపరుస్తాడు, ఆయనకున్న పొలంలోది కొంత తీసుకొని ఇచ్చి పంటలోది కొంచెం తీసుకొచ్చి అర్పించాడు. ఈయన ఏం చేస్తాడు, మందల కాపరి, మరి గొర్రెపిల్లని తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ దేవుడు ఎందుకు స్వీకరించలేదు? పాత నిబంధన ప్రకారము ఏంటి అంటే, మొదటిగా మనం ఏం చేయాలి అంటే, మన పాప పరిహారార్థ నిమిత్తము మనము గొర్రెపిల్లని మనము వధించాలి, మనం అర్పణ చేయాలి. అప్పుడు మనకు పాపం నుంచి విడుదల కలుగుతుంది, తద్వారా దేవునికి మనకి సమాధానం అనేది ఏర్పడుతుంది. అదే కొత్త నిబంధనలో దేవుడే వచ్చి మన కొరకు జీవించి ఆయనే బలి అయ్యాడు మన కొరకు, ఆయనే సిలువలో మరణించి తన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనకి పాపం నుంచి విడుదల మనకి కలిగించారు. కానీ పాత నిబంధనలో మాత్రం మనం ఏం చేయాలి, వధించాలి. ఇక్కడ హేబెలు వధించాడు, కయ్యను ఏం చేశాడు, వధించల. ఇక్కడ ఎప్పుడైతే వధించాడో దేవునికి హేబెల్కి మధ్య ఏమైంది, సమాధానం వచ్చింది. ఎప్పుడైతే మన పాపాల నిమిత్తం మనకు సమాధానం కలుగుతుందో, మన పాపాల నిమిత్తం మనం విడుదల పొందుతామో, దేవుని నుంచి మనకి సమాధానం వస్తుంది. ఎప్పుడైతే మన పాపపు గోడ తొలగింపబడుతుందో, మనం ఏది అర్పించినా దేవుడు స్వీకరిస్తాడు. మన అర్పణ స్వీకరించాలంటే మనకి దేవునికి మధ్య ఏముండకూడదు, పాపపు గోడ ఉండకూడదు, అది తొలగింపబడాలి. ఆ తొలగింపబడినప్పుడే నువ్వు ఏది అర్పించినా దేవుడు స్వీకరిస్తాడు. ఇక్కడ హేబెలు యొక్క అర్పణ ఎలా ఉంది, రుచికరంగా ఉంది, దేవుడు కోరుకునే విధంగా ఉంది, అందుకనే ఆయన లక్ష్య పెట్టాడు. కయ్యింది దేవుడు లక్ష్య పెట్టలేదు. నెక్స్ట్, ఇప్పటి వరకు మేము సారవంతంగా జీవించలేదు అంటే ఏంటి, ఇప్పటి వరకు మేము జీవించాము, జీవించినంత కాలం మేము ఇతరులకు ఉపయోగకరంగా జీవించలేదు, ఇప్పటి వరకు మేము నిస్సారమైన జీవితంలో ఉన్నాము, ఇప్పుడు మేము సారవంతంగా ఉండాలి, దేవుని కొరకు మేము జీవించాలి అని నిశ్చయించుకున్నారనుకో, మనం ఏం చేయాలి, ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. మార్కు సువార్త 9:49 చూద్దాం. మార్కు సువార్త 9:49, ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును, ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు? మీలో మీరు ఉప్పు సారము కలవారి ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పాను. చాలు, ఇక్కడ ఏం చెప్తున్నాడు, సారం ఎలా కలుగుతుందంట, ఎలా కలుగుతుంది సారం, అగ్ని అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడు వలన సారం అనేది కలుగుతుంది. ఇప్పుడు వరకు మీరు గనక దేవుడి కొరకు జీవించకపోతే, సారం లేని బ్రతుకు మీరు జీవిస్తుంటే, లేక దేవుని కొరకు మీరు జీవించకపోతే, మీరు సారవంతులుగా జీవించాలంటే మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, పరిశుద్ధాత్ముని అడగాలి. అయ్యా, ఇప్పటి వరకు నేను సారవంతమైన జీవితాన్ని జీవించలేకపోయాను, ఇక నుంచి నీ కొరకు నేను జీవిస్తాను అని నిశ్చయించుకొని మీరు పరిశుద్ధాత్ముని అడిగినప్పుడు, పరిశుద్ధాత్ముడే మిమ్మల్ని సారవంతులుగా చేసి ఇతరులు కోరుకునే విధంగా దేవుడికి మెచ్చే జీవితాన్ని మీకు దయచేస్తాడు. నెక్స్ట్ రెండవది చూద్దాం. మొదటిది దేవుడు ఎలా ఉండమని చెప్తున్నారు, ఉప్పుగా ఉండాలని చెప్తున్నాడు. రెండవది రుచికరంగా ఉండాలని చెప్తున్నాడు. రెండవది మత్తయి సువార్త 5:14, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలు, ఇక్కడ రెండవది దేవుడు ఎలా ఉండమని చెప్తున్నాడు, వెలుగుగా ఉండమంటున్నాడు. వెలుగున్న చోట చీకటి ఉంటుందా, ఉండదు. వెలుగున్న చోట చీకటి
పారిపోతుంది. అలాగే మనం క్రీస్తులో వెలిగింపబడుతున్నప్పుడు మనలో ఏముండదు, పాపం అనేది ఉండదు. ఎప్పుడైతే మనలో పాపం అనేది ఉండదో మన నిత్యము వెలిగింపబడుతూ ఉంటాం. మన నిత్యము వెలిగింపబడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఇప్పుడు లైట్ ఉంది, లైట్ని మనం ఎక్కడ పెడతాం? ఒక హైయెస్ట్ పొజిషన్లో మనం అక్కడ ఫిక్స్ చేస్తాం, కింద పెడతామా? అలానే దేవుడు కూడా, మీరు నిత్యము వెలిగింపబడుతుంటే దేవుడు కూడా మిమ్మల్ని ఎక్కడ పెడతారు? ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడు. అప్పుడు మీరు అనేకుల్ని, మీరు వెలుగుతూ అనేకుల్ని ఏం చేస్తారు? వెలిగింప చేస్తారు. ఎప్పుడైతే మీరు వెలుగుతూ అనేకులను వెలిగింపజేస్తారో, మనము ఏమని ధరించుకున్నాం? మన పేరేంటి? క్రైస్తవులం. మరి క్రైస్తవులుగా మనం ఉన్నాం కదా, మనం వెలిగింపబడుతూ ఇతరులు అనేకులను వెలిగించినప్పుడు మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. అక్కడ అదే చెప్తున్నారు చూడండి, మీ మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట. మన తండ్రి మన ద్వారా మహిమపరచబడాలంటే మనం ఏం చేయాలి? మనం వెలుగుతూ ఇతరుల్ని మనం ఏం చేయాలి? వెలిగింప చేయాలి. అసలు వెలుగు అంటే ఏంటి? పలాన వ్యక్తి వెలిగింపబడుతున్నాడు అని మనం ఎట్లా చెప్పగలం? వీళ్ళు దేవునిలో వెలిగింపబడుతున్నారని ఎలా చెప్పగలం? ఎలాంటి క్వాలిటీస్ చూసి మనం చెప్పగలం? ఎఫెసీ 5:9 ఎలా ఉంటే, ఎలా జీవిస్తే మనం దేవుని కొరకు వెలిగింపబడతాం? సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. చాలు. ఇక్కడ వెలుగు ఫలం ఎక్కడ కనిపిస్తుందంట? మంచితనము, నీతి, సత్యము. ఈ మూడు ఉంటే నువ్వు వెలిగింపబడుతున్నట్లే. ఈ మూడు ఉంటే వెలిగింపబడుతున్నట్లే. మొదటి మనలో ఏముండాలి? మంచితనం ఉండాలి. రెండవది మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. మూడవది మనం ఎట్లా ఉండాలి? నిత్యము సత్యం పలికే వారిగా మనం ఉండాలి. ఈ మూడు మనలో కలిగి ఉంటే మీరు వెలిగింపబడుతున్నట్టే. అప్పుడే మిమ్మల్ని దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతాడు. ఎప్పుడు ఉంచుతాడు దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితిలో అంటే, ఈ మూడు క్వాలిటీస్ మీలో ఉండి మీరు ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో నుంచో పెడతాడు. అలాగే 1 యోహాను 1:7 చూద్దాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. చాలు. ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుడు ఎలా ఉన్నాడంట? వెలుగులో ఉన్నాడు. ఆయన బిడ్డలైన మనం ఎలా ఉండాలి? వెలుగులో నడవాలి. ఎప్పుడైతే మనం వెలుగులో నడుస్తామో పాపము మనలో ఉండదు. ఎందుకు? దేవుని రక్తం చేత మనము కడుగుబడతాం. ఎప్పుడైతే దేవుని రక్తం చేత కడగబడతామో మనలో చీకటి, పాపము అనేది వాటికి చోటు అనేది ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తాము? నిత్యము వెలిగింపు పడతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను. లూకా సువార్త 19:9 మొదటిగా మనము ఉప్పు రుచికరమైన వారిగా ఉండాలి. నెక్స్ట్ రెండవది వెలిగింపబడుతూ ఉండాలి నేర్చుకున్నాం. లూకా సువార్త 19:9 అక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఒకసారి చదువుదాం అది. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళానని చాలా సణుకుకొనిరి. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిననే అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ మనం జక్కని చూస్తాం. జక్కయ్య చాలా ధనవంతుడు, ఒక ట్యాక్స్ కలెక్టర్. ఓకేనా? ఈయన ఏం చేస్తాడు? దేవుణ్ణి కోరుకుంటాడు. ఆయన గృహానికి రావాలని ఆశపడతాడు. ఎప్పుడైతే వెలుగై ఉన్న దేవుడు ఆయన గృహంలోకి వస్తాడో అప్పుడు ఏమవుతుంది? జక్కయ్యలో ఉన్న ప్రతి పాపము
ఏమవుతుంది, దేవుడు శుద్ధీకరించి పవిత్రపరుస్తాడు. అప్పుడు ఆయన కూడా ఆ యొక్క వెలుగు జక్కైలోకి వస్తుంది. అన్యాయంగా జీవించిన అయినా మోసపూర్తిగా జీవించిన అయినా ఒక్కసారిగా దేవుడి యొక్క వెలుగు ఆయనలోకి వచ్చినప్పుడు ఆ పాపం అనేది సమస్తము తొలగింపబడుతుంది. తొలగింపబడి చివరికి దేవుడు ఏం చెప్తాడు, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. అలాగే ఇతను కూడా అబ్రహాము కుమారుడు, ఒకప్పుడు అన్యాయస్తుడిగా మోసం చేసేవాడిగా ఇంకా అన్ని విధాలుగా చేసేవాడిగా పాపం చేసేవాడిగా మనకు కనిపించాడు. కానీ ఎప్పుడైతే ఆశను కలిగి ఉన్నాడో, ఏం ఆశను కలిగి ఉన్నాడు, దేవుడు నా గృహానికి రావాలని ఆశను కలిగి ఉన్నాడో, వెలుగై ఉన్న దేవుడు వెంటనే ఏం చేశాడు, తన యొక్క పాపాలన్నింటినీ క్షమించాడు. వెలుగు తన తన హృదయంలోకి వచ్చింది. వెంటనే ఏమైంది, ఇతను కూడా అబ్రహాం కుమారుడుగా చేర్చబడ్డాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇదేంటండి బాక్స్, ఏం బాక్స్, ఏం బాక్స్, ఏం ఫోన్, ఇది కనిపించట్లేదా, గట్టిగా చెప్పండి, ఏం ఫోన్ ఇది అమ్మా, ఐఫోన్ 6S, ఓకేనా, బ్రాండెడ్ కంపెనీ, కాస్ట్లీ ఫోన్, ఓకేనా, సరే ఒకసారి ఓపెన్ చేద్దాం దీన్ని. దీంట్లో ఏముంది, ఐఫోన్ ఉందా, ఐఫోన్ ఉందా దీంట్లో, మరి ఏముంది దీంట్లో, పనిచేయని పిచ్చి ఫోను ఉంది దీంట్లో, బ్యాటరీ ఉందా, సిమ్ ఉందా, ఏమైనా పనిచేస్తుందా అసలు, మరి ఇంత వాల్యూ దాంట్లో ఈ దీన్ని పెట్టినప్పుడు దీనికి వాల్యూ ఉంటుందా, ఇది వాల్యూ బాక్సే, ఐఫోన్ బాక్స్, ఇది వాల్యూ ఉంది దీనికి, మరి దీంట్లో ఈ ఫోన్ని పెట్టినప్పుడు ఈ ఫోన్కి వాల్యూ ఉందా, లేదు. దీన్ని అమ్మితే ఏమైనా వస్తుందా, రాదు. దీన్ని ఏం చేస్తాం, పడేస్తాం, పడేస్తావా లేదా, పడేస్తావా లేదా. క్రీస్తును ధరించుకున్న మనము, మనలో క్రీస్తు లక్షణాలు లేకపోతే, ఆయన పోలికగా మనం జీవించకపోతే మన పరిస్థితి కూడా ఇంతేనా, ఇంతేనా. ఇదేంటి పేరుకి, ఐఫోన్ 6S, బ్రాండెడ్ ఫోన్, కాస్ట్లీ ఫోన్, ఓపెన్ చేస్తే ఎందుకు పనికిరాని ఫోన్ ఇది. మనం కూడా అంతే, పైకి క్రైస్తవులం, దేవుని బిడ్డలం, ఆయన పేరు ధరించుకున్నాం, దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, నేను విశ్వాసాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ ఆయన లక్షణాలు, ఆయన చెప్పినట్లు, ఆయన పోలిక మనలో లేకపోతే మనం కూడా తీసి ఇట్లా పడేస్తాం లేదా. ఒకసారి మత్తయి సువార్త చూద్దాం, 5వ అధ్యాయం. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. చాలు, ఇక్కడ ఏమంటున్నాడు, నిస్సారమైతే ఉప్పు ఏమైందంట, మనుషుల చేత త్రొక్కబడుతుంది, తర్వాత దేనికి పనికిరా. ఇప్పుడు దీని పరిస్థితి కూడా అంతే, దీని ఏం చేస్తాం మనం, బయట పడేస్తాం. మన పరిస్థితి కూడా అంతే, మనలో సారం లేనప్పుడు మనం కూడా అందరి చేత అసహ్యించబడతాం, ఎందుకు పనికిరాం, వీడొక వేస్ట్ అని మనుషుల చేత అనిపించుకుంటాం. ఎప్పుడైతే సారవంతంగా మనం జీవిస్తామో, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచుతా అన్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతా అని చెప్పాడు. అలాగే బైబిల్లో మీకు ఇస్కరియోతు యూదా గురించి కూడా తెలుసు. ఇస్కరియోతు యూదా మొదటి నుంచి దేవుని శిష్యునిగా పిలువబడ్డాడు, పిలువబడ్డాడు లేదా, మొదటి నుంచి దేవుని శిష్యునిగా పిలువబడ్డాడు, ఆయనతో నడిచాడు, అద్భుతాలు చేశాడు. అన్నీ దేవుడు ఏది చేస్తే ఈయన ఆయన పక్కనే ఉండి శిష్యుడు 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 అని పేరుకి పిలువబడ్డాడు. కానీ చివరికి ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు, దేవుణ్ణి అప్పగించాడు, అప్పగించాడా లేదా. పేరుకేంటి, శిష్యుడు, ట్యాగ్ లైన్ శిష్యుడు శిష్యుడు అని పిలిపించుకున్నాడు. కానీ చివరికి ఆ దేవుని లక్షణాలు అతనిలో లేకపోవటం వల్ల ఏమయ్యాడు, అపోస్తుల కార్యం తీయండి ఒకసారి, 1వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 18వ వచనం.
ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకల్నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులను బయటికి వచ్చాను. చాలు, ఇక్కడ ఎలా చనిపోయాడు అతను? ఎలా చనిపోయాడు? తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులను బయటికి చాలా అసహ్యమైన చావును పొందాడు. శిష్యుడే ఎంత శ్రేష్ఠకరమైన జీవితాన్ని జీవించాలి. గురువు దగ్గర నుంచి మంచి లక్షణాలన్నీ పొందుకోవాలి. కానీ పేరుకు శిష్యుడిని అని తిరిగాడు. కానీ చివరికి ఆయన లక్షణాలు లేకపోవటం వల్ల ఏమయ్యాడు? చాలా అసహ్యమైన స్థితికి వెళ్ళిపోయి చివరికి క్రైస్తవ లోకమంతా ఇస్కరియోతు యూదా అంటే అసహించుకునే పరిస్థితికి ఇప్పటికి కూడా తెచ్చుకున్నాడు. కనుక దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నాము, క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నాం, ఆయన పేరు పెట్టుకున్నాం. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని కొరకు మనము నిలవబడాలి. ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా, నేను దేవుని బిడ్డ, నేను క్రైస్తవురాలిని, ఆ లక్షణాలు మనము ఇతరులకి కనపరచాలి. ఎప్పుడైతే మనం ఇతరులకు కనపరుస్తామో అప్పుడే మన ద్వారా తండ్రి సంతోషిస్తాడు, మహిమపరచబడతాడు. అలాగే మనము చేదుగా, రుచికరంగా లేకుండా చేదుగా ఉన్నప్పుడు మనల్ని చూసి అందరూ ఏమనుకుంటారు? అసహించుకుంటారు. ఒకళ్ళు మనల్ని చూసి మెచ్చుకునే విధంగా రుచికరంగా యోగ్యకరంగా మనము ఉండాలి. ఎలా ఉండమని ఇవాళ రెండు విషయాలు నేర్చుకున్నాం మనం. ఏంటి? ఒకటి, రుచికరంగా దేవుడు ఎలా ఉండమన్నాడు? ఉప్పుగా ఉండమన్నాడు. రెండవది, వెలుగుగా ఉండమని. కనుక ఈ యొక్క సమయంలో మనందరం మోకరించి దేవుని కొరకు మేము జీవిస్తాము. అయ్యా, ఇప్పటి వరకు మా జీవితాన్ని మేము మీ కొరకు సమర్పించుకోలేదు. మా కొరకు మేము జీవించుకున్నాం, కానీ నీ కొరకు మేము జీవించలేకపోయాము. ఇక నుంచి అయినా నీ కొరకు నేను జీవిస్తాను అని ఒక తీర్మానం తీసుకొని ఈ దినాన మనం తండ్రిని అడుగుదాం. మోకరిద్దాం అందరం. అందరం మోకరిద్దాం ఒకసారి. తండ్రిని అడుగుదాం, అయ్యా ఇక నుండి నీ కొరకు మేము జీవిస్తాము. నీ పేరు పెట్టుకున్న మేము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మేము తండ్రి, నీ లక్షణాలు మాలో ఉండాలి, నీలా మేము జీవించాలి తండ్రి. నైనా మిమ్మల్ని మహిమపరిచే జీవితాన్ని మేము జీవించాలి తండ్రి. ఒకరు అసహించుకునే విధంగా మేము ఉండకూడదు తండ్రి. అయ్యా ఉన్నత స్థితిలో మేము ఉండాలి తండ్రి. వెలుగుతూ ఇతరులు వెలిగిస్తూ మేము ఉండాలి ప్రభువా. అయ్యా మా ద్వారా మీరు మహిమపరచబడాలి తండ్రి. అయ్యా ఒక్కసారి మాకు సహాయం చేయమని తండ్రిని అడుగుదాం. అయ్యా ఒక్కసారి మమ్మల్ని దర్శించండి. ఇక నుండి నీ కొరకు జీవిస్తాం తండ్రి, నీ సాక్షిగా మేము నిలవబడతాం తండ్రి. నైనా అయ్యా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని తండ్రిని ఒక్కసారి అడుగుదాం. తీర్మానం తీసుకుందాం, అయ్యా నీ కొరకు నేను జీవిస్తాను, చివరి వరకు నీ కొరకు నేను జీవిస్తాను తండ్రి. ఎట్లా ఉన్నా, పరిస్థితులు ఎట్లా ఉన్నా, నీ బిడ్డగా జీవిస్తాను. ఎక్కడికి వెళ్ళాను, నీ బిడ్డగా నేను రోషంగా జీవిస్తాను. అయ్యా ఒక్కసారి నాకు సహాయం చేయి తండ్రి, సహాయం చేయనైనా. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా.